నమస్కారం. కేసీటీవీ ప్రేక్షకులకు వీక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్య అంశాలు. ఘనంగా దీపావళి వేడుకలు, భక్తి శ్రద్ధలతో శ్రీ కేదార గౌరీ వ్రతం. దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి. నిబంధనలు పాటించుకుంటే మూడో వేవ్ తప్పదు. వ్యాక్సినేషన్ ధీమా మంచిది కాదు. టీకా తీసుకున్నా వైరస్ సోకుతుందంటున్న డాక్టర్ పి శివ. వార్తలను వివరాలు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిలు రాష్ట్ర మరియు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షల్ని తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగ. దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంట ఆనందాల సిరులు కురిపించాలని అభిలాషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంట ఆనంద దీపాలు వెలగాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిలు ఆకాంక్షించారు. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీబీ నాగరత్న దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జస్టిస్ నాగరత్నకు ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ కస్తూరి, పర్యవేక్షకులు కోదండపాణి, చిత్తూరు జిల్లా ఏఎస్పీ మహేష్, చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి, చిత్తూరు రూరల్ వెస్ట్ సిఐ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోతకంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జిఎంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకలను బంగారు వాకిలి చెంత నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని టిటిడి శాస్త్రతకంగా నిర్వహించినట్లు తెలిపారు. బంగారు వాకిలి ముందుగల గంటా మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు, విశ్వక్షేణుల వారి ఉత్సవ మూర్తులను గరుడ ఆళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించినట్లు వివరించారు. శ్రీవారి ఆశస్సులతో కరోనాను అంతం చేసి ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు. అంతకుముందు ఆలయంలో నూతన పట్టు వస్త్ర సమర్పణను మూల విరాట్టు మరియు దేవతా ఉత్సవ మూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ ఆస్థానంలో శ్రీ 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 పెదజేఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజేఆర్ స్వామి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, సిబిఎస్ఓ గోపినాథ్ జెట్టి, విజిఓ బాలరెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, పేష్కార్ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు. Yeah.
కదా. దీపావళి పర్వదినం సందర్భంగా దీపావళి ఆస్థానము స్వామివారికి వేయించేసి మరి బంగారు వాకిలి ముందర సర్వ భూపాల వాహనంలో మలైప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సమేతంగా గరుడాల వారికి అభిముఖంగా వేయించేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి శాస్త్రోస్తకంగా అన్ని పూజలు నిర్వహించి రూపాయి హారతి నిర్వహించి మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ ఆస్థానం కారణంగా ఈరోజు బ్రేక్ దర్శనం లిమిటెడ్గా ఉంటుంది. సాయంత్రం మరి స్వామివారు మరి మలైప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా సహస్ర దీపాలంకరణలో పాల్గొని ఆ కార్యక్రమంలో జరుగుతుంది. ఈ పర్వదినం సందర్భంగా కొన్ని సేవల్ని రద్దు చేయడం జరిగింది. సో దీపావళి పర్వదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సులు మరి సర్వలోకంలో అందరు ప్రజలకి ప్రసాదించాలని కోరుకుంటూ ఓ నమో వెంకటేశ. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారికి మొన్న శుక్రవారం నాడు విశేష వజ్ర కవచ ఆభరణాలతో మూలమూర్తికి అలంకరించబడి ఉన్నది. ఈ దీపావళి ఆస్థానం సందర్భంగా ఈరోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మల్లయ్యప్ప స్వామివారికి బంగారు సర్వభూపాల వాహనాన్ని బంగారు వాకిల్లో నుంచి స్వామివారులు వేయించేపు చేసుకొని విశేష వజ్రాభరణాలతో అలంకరించి సేనాధిపతి వారిని కూడా వేయించేపు చేసుకొని వైభవంగా స్థాన బహుమాన పూర్వకంగా దీపావళి ఆస్థానం నిర్వహించబడింది. ఈ దీపావళి శుభ సందర్భంలో ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు పరిపూర్ణ అనుగ్రహంతో ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలుతూ కాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. దీపావళి పండుగ సందర్భంగా కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు హృదయపూర్వక శుభాకాంక్షల్ని ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి యొక్క దైవిక కాంతి అందరికీ శాంతి శ్రేయస్సు ఆనందాన్ని అందిస్తుంది. దీపావళి చెడుపై మంచి సాధించే విజయాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు సంపదలు కలగాలని ప్రతి ఇంట ఆనందాల దీపాలు వెలగాలని ఆకాంక్షించారు. దేశం అల్లాడిపోతున్న తరుణంలో పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తగ్గించడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దీపావళి కానుకగా భావిస్తున్నారని ప్రధానమంత్రి జన కళ్యాణకారి యోజన రాష్ట్ర అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5 రూపాయలు డీజిల్ పై 10 రూపాయలు రాయితీ కల్పించడం జరిగిందన్నారు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే తమ తమ రాష్ట్రాలు చేస్తున్నటువంటి అధిక వసూళ్ల నుండి 10 రూపాయలు రాష్ట్ర ప్రజలకు అదనంగా రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని డీజిల్ 5 రూపాయలు పెట్రోల్ 10 రూపాయలు రాయితీ కల్పించడము నిజంగా దీపావళి కానుకగా ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర మరియు తెలంగాణ ముఖ్యమంత్రులు వెంటనే తమ తమ రాష్ట్రాలు చేస్తున్నటువంటి అధిక వసూలు నుండి 10 రూపాయలు రాయితీ రాష్ట్ర ప్రజలకు అదనంగా రాయితీ ఇవ్వాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తున్నది. కాబట్టి ప్రజల్లారా, ముఖ్యంగా మీరు నరేంద్ర మోడీ గారిని దీవించండి. కోవిడ్ మొదటి 2 దశలతో ప్రజలు బాగా భయపడ్డారు. ఇక 3 దశ వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పేశివ అంటున్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఇక భయం లేదు, కోవిడ్ అంతమైందన్న భావనలో చాలా వరకు ప్రజలు ఉన్నారని, అందుకే ఇప్పుడు అక్కడక్కడ కొందరు తప్ప ఎవరు మాస్కులు ధరించడం లేదు, కానీ ఇది చాలా ప్రమాదకర పరిణామమని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు సూచనలు పెడచెవిన పెట్టిన ఫలితంగా
దేశాలలో ఇప్పుడు కోవిడ్ విజృంభిస్తోందని ఇది మనకు ఓ హెచ్చరిక లాంటిదన్నారు. నిర్లక్ష్యం వీడి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. 2 డోసుల వ్యాక్సినేషన్తో ఇక్కడ కోవిడ్ సోకదని భ్రమ ప్రజల్లో ఉంది. దాని నుంచి బయటకు రావాలని అంటున్నారు. 2 డోసులు వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకిన వారి సంఖ్య ఎక్కువగానే ఉందన్నారు. వైరస్కు దూరంగా ఉండాలంటే మాస్కులు ధరించడంతో పాటు ప్రభుత్వం సూచించిన విధంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని చెబుతున్నారు. కేసీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్య కాలంలో కోవిడ్ మళ్ళీ 3వ వేవ్ వస్తుందని చెప్తున్నారు. మనము చాలామంది జాగ్రత్తలను వదిలేసాం, గాలికి వదిలేసినాం. ఎవరూ కూడా మాస్కులు వేసుకోవడం కానీ, సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేయడం కానీ, హ్యాండ్ వాష్ చేసుకునే శానిటైజర్లన్నింటిని వాడడం కానీ అవన్నీ వదిలేశారు, గాలికి వదిలేశారు. ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు కొన్ని దేశాల్లో 3వ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. మన దేశంలో కూడా 3వ వేవ్ మొదలైనట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని సిటీలలో ఎక్కువగా తెలుస్తోంది. మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి, మామూలు కోవిడ్ కేసులు. మన ప్రాంతాల్లో కూడా రోజు కూడా కొన్ని కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి కోవిడ్ని, కొత్తగా వచ్చేటువంటి డెల్టా ప్లస్ వేరియంట్, సైంటిస్టులు అందరూ ఏం చెప్తున్నారంటే, ఇందుకు ఏసిమ్టమాటిక్గా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే లక్షణాలని చూపించకుండానే అది శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత, వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఏదో ఒక విధంగా మనిషి కింద పడిన తర్వాత మళ్ళీ లక్షణాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. కాబట్టి పలానా జలుబు వస్తేనే, దగ్గు వస్తేనే, లేదంటే ప్రయాణం చేసి ఉంటేనే, లేదంటే ఇంకెవరికైనా మనకు జ్వరం ఉంటేనే, ఇట్లాంటి లక్షణాలు ముందు మనం అనుకుని ఉంటేనే కోవిడ్ వస్తుందని. వాసన రుచి తగ్గితేనే, శరీరం నొప్పులు ఉంటే, నడుము నొప్పులు ఉంటే, విపరీతమైన నీరసం ఉంటేనే, ఇట్లాంటి లక్షణాల గురించి మనం అనుకున్నాం. కాబట్టి ఈ వచ్చేటువంటి ఈ వేవ్లో అట్లాంటి లక్షణాలు ఏమీ పెద్దగా కనపడవని తెలుస్తోంది. చిన్నపాటి జలుబో లేదంటే చిన్నపాటి నలతతోనే పేషెంట్ 3 రోజులకో 4 రోజులకో బెడ్ పైకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. దాని శరీరంలో మార్పులను ఎక్కువ చేసుకొని వెంట వెంటనే వస్తోంది. కాబట్టి దయచేసి, ఇంకా ఇది చాలా సంవత్సరాలు ఉండవచ్చు, దయచేసి సోషల్ డిస్టెన్స్ పాటించండి, శానిటైజర్స్ను వాడుకోండి, పెద్ద పెద్ద ఫంక్షన్స్కు అట్లాంటి వాటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి. మీరు ఎక్కడన్నా ఉండొచ్చు, జాగ్రత్తలు పాటిస్తే, మాస్క్ వేసుకుంటే మీకు 90% ప్రొటెక్షన్ ఉంటుంది. చేతులు శానిటైజర్లు బాగా వాడుకొని సోషల్ డిస్టెన్స్ పాటించారంటే మీకు 100% రక్షణ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే, మేము 2 వ్యాక్సిన్లు వేసుకున్నాం కాబట్టి మాకు సోకదు అనేటువంటిది చాలామంది అంటున్నారు. ఆ విధంగా ఏమి లేదు. 2 వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు కేవలం 80% మాత్రమే రక్షిస్తాయి, మిగతా 20% రిస్క్ మీకు ఉంటుంది. కోమార్బిడిటీస్ ఉండేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా 2 వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటారు, కీళ్ళ నొప్పులు ఇట్లాంటివన్నీ ఉండి వాటికి మందులు వాడుకునేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను అందరినీ కేసీటీవీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారమ్మ గురువారం అమావాస్య పూజల్ని అందుకుంది. వేకువజామునే అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకారాలు, అనంతరం విశేష పూజల్ని అర్చకులు నిర్వహించగా భక్తులు మారమ్మను దర్శించుకున్నారు.
మళ్లీ వ్యవసాయ పొలాల మీదుగా వెళ్లే యాతాల వంత కాలువలు బహదోకు వెళ్లే నీటిని హంద్రీ నివా కాలువకు మళ్లిస్తే పుంగనూరు వరకు చెరువులకు కుంటలకు మళ్లించవచ్చని రైతులు నాయకులు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. చిలకవారిపల్లి పైభాగంలో గల కమ్మవారిపల్లి నేతుగుట్లపల్లి ప్రాజెక్టులు నిండటంతో 10 రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నీరంతా యాతాల వంక ద్వారా బహుదాకు వెళ్లిపోతున్నాయని రైతులు పేర్కొన్నారు. దీంతో ఎంపీ స్పందించి జేసీబీ గొట్టాలను అందించడంతో రైతులు ముందుకు వచ్చి వృధా నీటిని హంద్రీ నివా కాలువకు మళ్లించారు. చిలకవారిపల్లి నుంచి పుంగనూరు మధ్యలో హంద్రీ నివా కాలువలో ఏర్పాటు చేసిన 2 చోట్ల పంపింగ్ ప్రారంభించారు. దీంతో పుంగనూరు వైపు నీరు సాగుతోంది. చెందిన ఉమామహేశ్వర్, సావిత్రి హీరో హీరోయిన్లుగా హరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రేమకు సాటిదిరా షార్ట్ ఫిల్మ్ను గురువారం దీపావళి పండుగ సందర్భంగా తిరుపతిలో పుంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు దర్శకుడు హరి. షార్ట్ ఫిల్మ్ చూసిన కమిషనర్ లోకేశ్వర్ వర్మ నటీనటుల పనితీరును అభినందిస్తూ భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు తీయాలని ఆశీర్వదించారు. సేవా కార్యక్రమాల నిర్వహణలో యువత ముందుండాలని సామాజికవేత్త సయ్యద్ సుహేల్ పిలుపునిచ్చారు. పుంగనూరు ముస్లిం మైనార్టీ యువత ఆత్మీయ సమావేశం గురువారం స్థానిక అంజుమన్ షాదీ మహల్లో జరిగింది. వివిధ సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణపై ప్రణాళికలు సిద్ధం చేశారు. పెద్దల సహకారంతో కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం యువకుల అభివృద్ధి కొరకు చర్చించారు. కార్యక్రమంలో అస్లాం, జమీర్, షామీర్, ఫయాజ్, షబీర్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో దీపావళి పండుగ వేడుకలు ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లలో సాంప్రదాయబద్ధంగా పిండి వంటలు చేసుకుని పూజలు నిర్వహించారు. సాయంత్రం
పవిత్ర మహిళలు ఇళ్ల ముందు దీపాలు వెలిగించారు. చిన్నపిల్లలు ఆనందోత్సవాల మధ్య టపాకాయలు కాల్చారు. దీపావళి పండుగను పురస్కరించుకుని పట్టణంలో శ్రీ భోగనంజుండేశ్వర స్వామి ఆలయం, కొత్త ఇళ్లలో గల షిరిడి సాయి మందిరం, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, సోమేశ్వర స్వామి ఆలయం, వీరభద్రస్వామి ఆలయం, వరసిద్ధి వినాయక స్వామి, కుబేర గణపతి ఆలయం, దండపాలెం రోడ్డులో ఉన్న అర్కేశ్వర స్వామి ఆలయాల్లో దీపావళి అమావాస్య కేదారేశ్వర గౌరీ నోములను నిర్వహించారు. నోముల వ్రతాన్ని అర్చకులు భక్తులకు వినిపించారు. స్వామివారికి భక్తులు అత్తిరసాలు, పండ్లు సమర్పించారు. వ్రత సంకల్పం తర్వాత నోము దారాలు ధరించారు. ఇలా నియోజకవర్గంలోని శివాలయాల్లో అమావాస్య నోముల పండుగ నిర్వహించారు. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండైన పరమేశ్వరుడు కైలాస శిఖరం కూడ వెండి కొండ ఎందు నవరత్న కచిత సింహాసనం కూడ పార్వతీ సమేతుండై కొలువు తీరి ఉన్న సమయమున మహావిష్ణువు, బ్రహ్మ, నారదుడు మొదలగు వారందరూ కొలువు ఉన్న సమయమున నారదుండు లేచి పరమేశ్వరుని తిలకించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, స్వామి పరమేశ్వర నీలకంఠ పరందామ గౌరీ మనోహర గంగాధర దేవతలను మానవులను హర్షించునట్టే సర్వ సౌభాగ్యదాయకమగు హస్త ఐశ్వర్యంపులు నెరవేర్చునట్టే ఒక ఋతువును ఆనితీయమని కోరగా పరమేశ్వరుడు సంతోషం ఉంది. నారద చెప్పేదన సావధానముగా ఆలకింపము. శ్రీ కేదారేశ్వరతము ఒక్క ఋతము కలదు. ఆ ఋతమును నా అర్ధాంగైన గౌరీదేవి నోమి నా శరీరమునందు అర్ధ భాగం పొందెను. ఇంద్రుడు ఆ ఋతం ఆచరించి ఇంద్రాధిపత్యమును పొందెను. మహావిష్ణువు ఆచరించి శక్తి చక్రంబులు వెలసెను. బ్రహ్మదేవుడు ఆచరించి వేదములకు అధిపతి అయ్యను. లక్ష్మీదేవత ఆచరించి నారాయణి అర్ధాంగి అయ్యను. సరస్వతి దేవి ఆచరించి బ్రహ్మనాటిక ఇంత నిలిచను. భూలోకమున సచక్రవర్తులు ఆచరించి ఎనలేని కీర్తిని పరిచినారు. ఈ వ్రతము ఆచరణ ఎట్టిదనిన ఆశ్రీజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసమున కృష్ణ పంచమి వరకు జరుగు మధ్య దినములను సోమవారము నాడు గాని అమావాస్య నాడు గాని ఏకాదశి నాడు గాని ఉపవాసముతో స్నానం ఆచరించి మడుగు వస్త్రములు ధరించి ఇసుకతో లింగాకారము చేసి గౌరీదేవిని నిలిపి దీపారాధన చేసి 21 పసుపు వంటలను, 21 గంధపు వంటలను, 21 ఆకులను, 21 ఒక్కలను, 21 ముడివేసిన పట్టు ధారములను, 21 అతి రసములను నారి కీలములతో నానావిధ పరిమళములతో నైవేద్యములతో దేవుడు ముందర ఉంచి బిల్వ పత్రములతోను తుమ్మె పువ్వులతోను కేదారేశ్వర మనసారా పూజ చేసి ఈ రీతిగా 21 దినం ఆచరించిన వారికి వారి వారి ఇష్టార్థములు కోరికలు నెరవేరును. ఈ రథమున భూలోకమున కాంచీపుర పట్టణమున కేశవ పట్టణ బీద బ్రాహ్మణుడు ఉండెను. ఆయనకు 2 కుమార్తెలు గలరు. వారిలో పెద్ద కుమార్తె పుణ్యవతి, చిన్న కుమార్తె భాగ్యవతి. వీరిరువులు దారిద్రులకు భరింపలేక జీవనం గడుపుచుండిరి. ఇట్లుండా కొంత కారణకు ఆశ్వీజ మాసం అమావాస్య వచ్చును. పట్టణమున ప్రజలందరూ శ్రీ కేదారేశ్వరుని వ్రతము చేయి ప్రయత్నించుచుండిరి. పుణ్యవతి భాగ్యవతి వీరిని గమనించి వారిను వ్రతము చేయవలని సంకల్పించుకుని తండ్రికి నమస్కరించి, అన్న మీరు అనుమతిస్తే చాలని తండ్రి చేత అనుమతిని పొంది గౌరీ శంకర రూపం నిలిపి మనసారా పూజ చేసి కథ చెప్పుడికి ఎవరూ లేరే అని చింతించుచుండగా పరమేశ్వరుడు బ్రాహ్మణుడుగా వచ్చి ఆ పిల్లలకు కథ వినిపించను. వారి మట్టితో చేసిన విగ్రహాలు బంగారు విగ్రహాలయ్యను. పుణ్యవతి భాగ్యవతి ఈ వింతను చూసి పార్వతీ పరమేశ్వరుడు 1000 నోళ్లతో స్తుతించి సువర్ణమైన విగ్రహాలు తీసుకొని వారి ఇంటికి రాగా వారి తాతియాకలు గుడిసి బంగారు 2 అంతస్తుల మేడ అయ్యను. అందు హస్త ఐశ్వర్యంపులు కలిగి ఉండెను. ఇట్లు సంవత్సరము తప్పకుండా శ్రీ కేదారేశ్వరం చేచు సుఖముగా రాజ్య పరిపాలన చేస్తుంది. ఇట్లు పరమేశ్వరుడు నారదునికి చెప్పిన శ్రీ కేదారేశ్వర మహత్యము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా దీపావళి వేడుకలు, భక్తి శ్రద్ధలతో శ్రీ కేదార గౌరీ వ్రతం. దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి. నిబంధనలు పాటించుకుంటే 3వ వేవ్ తప్పదు. వ్యాక్సినేషన్ ధీమా మంచిది కాదు. తీసుకున్న వైరస్ సోకుతుందంటున్న డాక్టర్ పి శివ.
తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సార్ నమస్కారం.